अनकापल्ली जिला नर्सीपट्नम एस्सी कॉलनी लो दारुणं चोटु चेसुकुंदी। मैनर बालिकपै युवकुडु अत्याचारानिकि पाल्पड्डाडु। पक्किंट्लो उंटुन्न गुदेसाय अने व्यक्ति अत्याचारानिकि पाल्पड्डाडनि बालिक तल्लिदंड्रुलु आरोपिंचारु। रात्रि 2 गंटल समयंलो अक्कचेल्लेलु बहिर्भूमिकि वेल्लगा 6 ఏళ్ల బాలికను లాక్కెళ్లి నిందితుడు అత్యాచారం చేశాడు। దీంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చూసిన తల్లిదండ్రులు చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు। దీంతో సాయి అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు। నిందితుడిపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు। తక్షణమే నిందితుల్ని అరెస్ట్ చేయాలని, ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు। మా పాపకి దయచే ప్రసవాలందరి కొడుకు నా పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని న్యూస్ పేపర్ చేసి చేసుకుంటే పోల్చాం అనుకుంటా ఉన్నాను। ప్రభుత్వం తరపు నుంచి ఆ పాపకి ఏ విధంగా న్యాయం చేయాలో మేము ఆల్రెడీ ప్రొసీడ్యూర్ జరుగుతూ ఉన్నాయి। గౌరవ శాసనసభ్యులకు దీని మీద కొంచెం చర్య తీసుకునే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు। దయచేసి ప్రజలు గమనించండి, రాజకీయ పర చేయొద్దని నేను ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాను। అవసరం పాపకి ఏ విధంగా న్యాయం చేయాలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఎప్పుడు ఆ పాపకి తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు। ఈరోజు నిన్న రాత్రి ఇంటర్వ్యూనింగ్ నైట్లో అంటే అరౌండ్ సుమారుగా 2.5 గంటలకు ఒక 6 సంవత్సరాల పాపని వాళ్ళ ఇంటి పక్కన ఉండే వ్యక్తి రేప్ చేయడానికి ట్రై చేశారు। ఒక వాళ్ళ అక్క 10th క్లాస్ చదువుతుంది, తను బయటకు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఆ పాపని అపహరించుకొని వెళ్ళి వేరే చోట ఆ పాపతో నెక్స్ట్ ఏమంటారంటే రేప్ చేయడానికి ట్రై చేసేది జరిగింది। ఈ క్రమంలో ఏమంటే వాళ్ళ అక్క ఎవరో దొంగ తీసుకెళ్లారని పెద్ద పెద్దగా అరవడము, వీళ్ళ అమ్మా నాన్న లేచి అటువైపు వెళ్లడము, ఆ పాపని అక్కడే వదిలేసేసి వాడు పారిపోవడము, తర్వాత ఆ ఎక్యూజ్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు చెప్పడము, దీంతో పాటు ఇమీడియట్గా ఆ పాపని ఏవైతే ఉందో మనము పట్టుకుంటాము। ఇదే కాక వాళ్ళు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎటువంటి ఫోను లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలియకపోవడం వలన పోలీసులకు సమాచారం ఇవ్వడం జరగలేదు। అక్కడ మహిళా పోలీసు నెక్స్ట్ వాలంటీర్ లేడీస్ కూడా ఉండడం జరిగింది, వాళ్ళకు కూడా సమాచారం సుమారుగా 7 గంటల సమయంలో వచ్చిందని చెప్తున్నారు। బట్ మనం ఇప్పుడు వెంటనే కంప్లైంట్ తీసేసుకున్నాము, దీంతో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము। సార్ పాప వయసు మంచి అత్యాచారం జరిగిందని అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి తను చెప్పలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఒక 6 ఏళ్ల బాలిక పైన చిన్న బాలిక పైన రేప్ చేయడం అంటే ఇది చాలా దౌర్భాగ్యమైన సందర్భం। ఈ సందర్భానికి మూల కారణం వచ్చేసి అబ్బాయి వచ్చేసి గంజాయి తాగుతాడు, గంజాయి తాగి రౌడీజం ఒక ఒక బ్లేడ్లు నోట్లో పెట్టుకోవడం, బ్లేడ్తోనే తిరగడం, రౌడీజం చేస్తాడు। ఈ వీడికి కఠినమైన శిక్ష కలగాలని అనుకుంటున్నామండి। ఇంకోటి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి అన్ని విధాలుగా ప్రభుత్వం కాపాడాలి। ఒకవేళ కాపాడకపోతే మేము దాని మీద పోరాటం చేస్తాం, పోరాటం చేసి వీళ్ళకి కంపల్సరీ న్యాయం జరిగేలాగా మేము ఇప్పుడు పోరాటం చేసి ఇప్పుడు ఈ ఫ్యామిలీ మా కాలనీ ఫ్యామిలీ అండి, ఇది ఈ ఫ్యామిలీ మా ఫ్యామిలీతోనే సమానం, ఈ ఫ్యామిలీకి ఎప్పుడు మేము సపోర్ట్గానే ఉంటాం।